జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో హైవే చూసారు స్కైవే చూసారా బీచ్ లో పల్లీలు అమ్ముకోవడం చూసారు ఫ్లైట్ లో పల్లీలు అమ్ముకోవడం చూసారా కార్ కి స్టెఫ్నీ చూసారు ఫ్లైట్ కి స్టెఫ్నీ చూసారా ఇవన్నీ చూడాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ బాస్కర్ అలాంగ్ విత్ స్టి సానా కష్టం వచ్చింది మందాకిని చూసే వాళ్ళ కళ్ళు కాకులెత్తుకు పోని సానా కష్టం వచ్చింది మందాకిని సత్తి పండు గారు ఎన్ని రోజుల తర్వాత వచ్చారు మీరు బయటికి వెళ్ళారు కదా ఏమనిపించింది భగవద్గీత బోధపడింది అంటే పుట్టిన వానికి మరణం తప్పదు మరణించిన వానికి పుట్టడం తప్పదు అలాగే బయటికి వెళ్ళిన వాడికి లోపలికి రావడం తప్పదని అర్థమైంది లోపలికి రావడం తప్పదని అర్థమైంది సరే కానీ నన్ను పెళ్లి చేసుకున్నావు కదా నీకేమనిపిస్తుంది ఓకరి సినిమాలో పండుగాడు దొరుకుతాడు అనుకుంటే సత్తు పండుగాడు దొరికాడు నీ కనీసం ఈ సత్తు పండుగాడు అని దొరికాడు నేను పండుకోతని పండుకోతని చేసుకున్నా నేనేమన్నా చెప్పుకోవాలి చాలు చాలే కానీ ఏంటి బయటకు వెళ్ళారు మర్యాదలు ఎలా జరిగినాయి మర్యాదలు కొత్తగా అత్తవారింటికి వెళ్తే అల్లుడికి ఎలా మర్యాద జరుగుతుంది అలా జరిగింది వచ్చావా బాబు రా అన్నారు రెండో సంవత్సరం రా బాబు అన్నారు మూడో సంవత్సరం ఓ బాబు అన్నారు ఓ బాబు అన్నారు సరే నేను ఇమ్ము ప్లేస్ లో వచ్చాను కదా నీకేమైనా తేడా తెలుస్తుందా నాకు పెద్ద తేడా ఏం తెలియట్లా అదేంటి 20 సంవత్సరాల తర్వాత ఇమ్ము చూసినట్టే ఉంది ఇమ్ము చూసినట్టే ఉంది అవన్నీ కాదు మన హనీమూన్ సిమ్లాలో చేసుకుందాం సిమ్లాకి వెళ్తే నేను ఏమైనా సన్మానకాన్ని అయిపోతానా సత్తు పండలాగే ఉంటాను అక్కడ ఏం చేస్తాను ఇక్కడ అదే చేస్తాను నువ్వు ఇలా తప్పించుకుంటావని ఆల్రెడీ నీ ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాను అర్జెంట్ గా వెళ్ళాలి అవునా ఫ్లైట్ లో అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు దాదా అదేంటి ఎయిర్పోర్ట్ లో ఎవరు మనుషులు లేరంటే రెండు రాష్ట్రాల్లో ఎక్కడ పెద్ద మనిషి ఫంక్షన్ జరిగినా అక్కడికి వెళ్ళి నిల్చుంటే నీకు ఒక స్లోగన్ వినిపిస్తుంది ఏమని బుల్లెట్ భాస్కర్ బుల్లెట్ భాస్కర్ ఎయిర్పోర్ట్ మందే ఏంటి సార్ హనీమూన్ కి వెళ్దామని ఏ కంగ్రాచులేషన్స్ ఎక్కడ అల్లుడి గారు నువ్వు అల్లుడి గారు ఏంటి ఏ పెళ్లి కొడుకు అది నా పిల్లం నా ఏజ్ 25 ఇయర్స్ ఆధార్ కార్డు ఎలా చూడటం కాదు ఎలా చూడు 52 అని తెలుస్తుంది 52 అని తెలుస్తుంది నీకెందుకురా సరే పోనీ ముందు రండి సార్ సౌండ్ రావట్లేదంటే ఏవి లేదంటుంది ఏవి లేదంటుంది మెటల్స్ ఏమి లేవంటుంది సార్ రండి లోపల రండి మా ఇక్కడ నుంచో అదే సౌండ్ వస్తుంది అమ్మాయి అబ్బాయి ముందు చెక్ చేయమంటుంది తర్వాత అది నా పెళ్ళం రా అది నా పెళ్ళం రా సరే సార్ కూర్చోండి 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 మేఘాల్లో కొద్ది నెమ్మదిగా పోనీ నెమ్మదిగా పోనీ నేను ఇంకా బండి స్టార్ట్ చేయలేదు మరి మేఘం ఏంట్రా మేఘం కాదు సార్ మన సైలెన్సర్ లో పొగ జంత బండి బోర్కి వచ్చింది సార్ ఏంటి మీ ప్రాబ్లం ఏంటి దోమల మందు కూడా ఇంతలా కొట్టరు కదంటరా కింద పట్టుకుంటే పొల్యూషన్ కేసు ఎడుతున్నారని విమానం నడుపుకొని బతికేస్తున్నాను పోలీసులు కేసు పెట్టరా కేసు పెట్టరా మేఘాలు కలిసిపోతుంది పొగ అంతా సరే టేక్ ఆఫ్ టేక్ ఆఫ్ టేక్ ఆఫ్ ఉడకబెట్టిన పల్లెలు వేయించిన పల్లెలు వేయించిన పల్లెలు ఎలాగా ఉంటారు పల్లెలు వద్దా నా పక్క ఫ్లైట్ వెళ్ళిపో ఏ టమాటో వండి రప్పించరా భోజనం ఆకలిస్తుంది హలో ఒక బిర్యానీ పార్సల్ ఆటలో వచ్చాడ్రా మీకు తెలీదా స్కై డెలివరీ పైకి వచ్చేటప్పుడు కింద జువ కట్టుకుంటాడు కింద వెలిగించుకోవచ్చు మరి కిందకి వెళ్ళగలుగుతాడు పైకి రావడానికి జువ కావాలి కానీ కిందకి వెళ్ళడానికి జువ అవసరమా మామూలు పడిపోతాడా ఆ పడిపోడు పడిపోయి చచ్చిపోతాడు కదరా చచ్చిపోడు కరెక్ట్ గా అడుగు ఉందనగా ఇంకో జువ వెలిగించుకుంటాడు ఎంత టెక్నాలజీ డెవలప్ అయింది 3 సంవత్సరాలు లేరు మీరు కూర్చోండి ఏమైంది సిగ్నల్ పడింది బాతుడు ఆ మిర్రరు మిర్రరు వైపర్తుడు వైపర్తుడు ఆడు ఎలాగొచ్చాడు ఇక్కడికి తొట్టడానికి ఆడు ఎలాగొస్తే నీకెందుకు కింద సిగ్నల్ దగ్గర పోలీసులు కేసులు పెడతారని పని పైన తుడుచుకుంటున్నాడు రే తీసుకో ఓ అవునా రా 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 పిల్లలు స్కూల్కి వెళ్ళారా లేట్ అంటే కస్టమర్లు ఎవరు లేరు బాగున్నారా తాతగారు
సరే కానీ మీరు ఆడికిడికి వెళ్ళకండి, 5 గంటలకు ఇంటికి వచ్చేయండి. సరేనా? ఆ సరే ఇగో ఇంటి మీద చాపేయ్, ఎందుకంటే అక్కడ ల్యాండింగ్ ఇస్తాను. ఆ ఓకే. టేక్ ఆఫ్ రెడీ. ఆ మనోభావాలు దెబ్బతింటాయి, కూల్ గా కూర్చోండి. ఎంత ధైర్యం ఉంటే వచ్చి గుద్దుతారన్న బండిని? ఎవర్రా గుద్దింది? దారి కట్టని పెట్టింది నువ్వు, నా మీద చేయిస్తావు నువ్వు. నువ్వు మొగోడు పెట్టే ఇక్కడే ఉండు, మా వాళ్ళని పిలుచుకొని వస్తా ఉన్నాను చెప్తా. నేను అప్పటికి లెఫ్ట్ లో సిగ్నల్ వేస్తున్నాను మేడం, ఏదో చూసుకోవాలి కదా. సరే కానీ ఫ్లైట్ నడపోయా, చెమల నడపను. ట్రాఫిక్ వచ్చి కేసు బుక్ చేయాలి, అప్పుడే నడుపుతావా? నడుపు. ఎంత చూస్తాను రా, కేంద్ర ప్రభుత్వం దానికి రిపోర్ట్ చేస్తాను, రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ చేస్తాను, పార్లమెంట్ రిపోర్ట్ చేస్తాను, నీ ఎంత తేలుస్తాను. ఎక్కడికి వెళ్తున్నాయి ఆయన ఈ టైం లో? కబ్బురు నూనె ఎందుకండి, కబ్బురు నూనె ఎందుకండి? దూకడానికి గాల్లో ఎగరడానికి పారాచూట. ఇదిగోండి ప్లీజ్ సార్, కంప్లైంట్ ఇవ్వకండి సార్. నీ సంగతి మామూలుగా ఉండదురా. ప్రేమించి ముసలం చేసుకుంటే కట్నం కోసం, ఈ కోసం ఎంత సెటప్ చేయాల్సి వచ్చింది? కాదు ఇప్పుడు అటు దూకేడు మళ్ళీ వస్తేనో. ఈ మొఖం ఫ్లైట్ ఎక్కడ స్టార్ట్ అయింది? మనం భూమి మీద ఉన్నాం. అవునా? ఇప్పుడు మా ఊరు పోయినట్టేనా? పోవడం కాదు, అది పారాషూట్ ఎక్కి డ్రైనేజ్ లో దూకాడు. ఈ పైడికి ఏ మూసీ పాటలో తేలుతాడు, అక్కడికి వెళ్తే ఎవడు బతకడు. కానీ ఇంకెందుకు పెళ్లి చేసుకుందాం పదా. పెళ్లి అవసరం లేదు డైరెక్ట్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సత్తిపండు గారు, మీరు రావడం బాగుంది. మిమ్మల్ని చూసి నరాలు తెగిపోయి స్టేజ్ మీద ఏమన్నా అయిపోద్దే మీకు అనిపించేలా చేస్తుంటారు. భాస్కర్ గారు చాలా కాస్ట్లీ స్కిట్ వేశారు, థాట్ బాగుంది, అందరూ చాలా బాగా చేశారు, నాకు నచ్చిందండి. ఖుష్బు గారు, బుల్లెట్ భాస్కర్ గారు, ఈ షో పేరు ఏంటండి? ఎక్స్ట్రా జబర్దస్త్. షోలో ఏం ఉండాలి? ఎక్స్ట్రా ఉండాలి, ఎక్స్ట్రా కామెడీ ఉండాలి. అది ఇచ్చారా? మీరే చెప్పాలి మేడం, నాకేం తెలుసు, నాకేం తెలుసు. లేదు చెప్పండి, కాన్ఫిడెంట్ గా చెప్పండి. ఇచ్చారా ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఎక్స్ట్రా కామెడీ? ఇచ్చారా ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఎక్స్ట్రా కామెడీ? ఎక్స్ట్రాగా 100% ఇచ్చాము. బట్ బుల్లెట్ భాస్కర్ గారు, నిజంగానే ఈ రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఈ స్కిట్ లో మీ కామెడీ ఎక్స్ట్రా ఉంది. కంగ్రాచులేషన్స్.